దర్శక నిర్మాత బిఆర్ పంతులు పద్మిని పిక్చర్స్ పతాకంపై తీసిన చిత్రం వీరపాండి కట్టబ్రహ్మణ. తమిళంలో అఖండ విజయం సాధించిన వీరపాండియ కట్టబొమ్మన్కు ఇది తెలుగు అనువాదం. బిఆర్ పంతులు తమిళంలో తీసిన తొలి భారీ వర్ణ చిత్రం ఇది. గేవా కలర్లో తీసిన ఈ సినిమా ప్రింట్లు మాత్రం లండన్ టెక్నికల్ కలర్ ల్యాబ్లో తీయించారు. 17వ శతాబ్దపు తిరుగులేని యోధుడు, పిరికితనం అంటే ఏమిటో తెలియని వీరపాండ్యన్ కథతో రూపొందిన ఈ చిత్రంలో నడిగర్ తిలకం శివాజీ గణేశన్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. 1959 మే 6న విడుదలైన వీరపాండియ కట్టబొమ్మన్ ఘన విజయం సాధించింది. వసూళ్ల పరంగా తమిళ సినిమా చరిత్రను తిరగరాసిన ఈ చిత్రాన్ని వీరపాండి కట్టబ్రహ్మణ పేరుతో తెలుగులోకి అనువదించారు పంతులు. ప్రముఖ రచయిత డివి నరసరాజు ఒక అనువాద చిత్రానికి మాటలు రాయడం ఈ చిత్రంతోనే మొదలు. అప్పటి వరకు శివాజీ గణేశన్ సినిమా అంటే తెలుగులో జగ్గయ్య డబ్బింగ్ చెప్పేవారు. కానీ వీరపాండి కట్టబ్రహ్మణ చిత్రంలో ఒక కొత్త గొంతు వినిపించింది. ఎందుకు కట్టాలి రా శిస్తూ, నీరు పోసావా, నారు నాటావా వంటి డైలాగులతో ఆ గొంతు ప్రేక్షకుల్ని ఉద్రేకపరచి చప్పట్లు కొట్టేలా చేసింది. ఆ గొంతు నటుడు కేవీఎస్ శర్మదని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతకుముందు అలీబాబా 45 దొంగల చిత్రంలో ఎంజీఆర్కు తన గొంతును అరువిచ్చారు. వందలాది డబ్బింగ్ చిత్రాలకు గాత్రదానం చేసి కంగుమనే కంఠస్వరంతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన శర్మ గురించి ఈ తరం వారికి అంతగా తెలీదు. శతాధిక చిత్రాల్లో తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన శర్మ సినీ జీవిత విశేషాలను సేకరించి మీకు అందిస్తున్నాం. కేవీఎస్ శర్మ పేరు కలపడప్పు వెంకట సుబ్బరాయ శర్మ. 1924 ఫిబ్రవరి 9న కృష్ణా జిల్లా ముదునూరు గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం విజయవాడలోనే గడిచాయి. 1946లో గుంటూరులోని ఏసీ కాలేజీలో చదువుతున్నప్పుడు ఎన్టీఆర్తో శర్మకు పరిచయం ఏర్పడింది. ఎన్టీఆర్, శర్మ, జగ్గయ్య, వల్లభాజోషుల శివరాం క్లాస్మేట్స్ కావడంతో అంతా కలిసిమెలిసి తిరిగేవారు, నాటకాలు ఆడేవారు. కాలేజీ చదువు పూర్తయిన తర్వాత నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరుతో నాటక సంస్థను నెలకొల్పి నాటకాలు ప్రదర్శించేవారు ఎన్టీఆర్. ఆయన క్లాస్మేట్ జగ్గయ్య దుగ్గిరాలలో టీచర్గా పనిచేస్తున్నారు. కేవీఎస్ శర్మ విజయవాడలో ఉన్నారు. మిత్రులందరూ మళ్ళీ ఒకచోట చేరి నాటకాలు ప్రదర్శించడం మొదలుపెట్టారు. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ వారి తొలి ప్రదర్శన వేనరాజు విప్లవం. ఇందులో టైటిల్ పాత్రను ఎన్టీఆర్, భృగు మహర్షిగా జగ్గయ్య, దుష్టకర్మగా శర్మ నటించారు. ఆ తర్వాత నాగపూర్ వెళ్ళి లా చదివారు శర్మ. అది పూర్తయిన తరువాత మళ్ళీ విజయవాడ వచ్చిన శర్మ మళ్ళీ నాటకాల్లో నటించడం ప్రారంభించారు. కొప్పరపు సుబ్బారావు లిటిల్ థియేటర్ సంస్థలో చేరి నాటకాలు ఆడేవారు. పాతాళ భైరవి చిత్ర శతదినోత్సవం సందర్భంగా యూనిట్ విజయవాడ వచ్చినప్పుడు డివి నరసరాజు రాసిన నాటకం ప్రదర్శించారు. అందులో కామరాజు పాత్ర పోషించిన శర్మ చక్రపాణి దృష్టిని ఆకర్షించారు. ఆయన శర్మను మద్రాసు పిలిపించి తమ విజయ సంస్థలో చేర్చుకున్నారు. చంద్రహారం చిత్రంలో తొలిసారిగా నటించారు శర్మ. నిక్షేపారాయుడుగా నటించిన జోగారావు సహాయకుడిగా నటించారు శర్మ. శర్మ నటన మీద ఉన్న నమ్మకంతో తన జయసింహ చిత్రంలో ఎస్వి రంగారావు దగ్గర చండసేనానిగా సహాయక విలన్ పాత్ర ఇచ్చారు ఎన్టీఆర్. ఇక అక్కడి నుంచి పుష్కర కాలం పాటు శర్మ ఓ 100 చిత్రాల్లో నటించారు. ప్రారంభ దశలో ఎన్టీఆర్ శర్మకు అండగా నిలిచారు. పాండురంగ మహాత్మ్యం చిత్రంలో కుక్కుటేశ్వరుడి పాత్ర పోషించారు. అలాగే సీతారామ కళ్యాణం చిత్రంలో పరశురామునిగా నటించారు. లవకుశలో జనకుడి పాత్ర పోషించారు.
గులేబకావళి కథ చిత్రంలోనూ మంచి పాత్ర ఇచ్చారు ఎన్టీఆర్. అలాగే ఏఎన్ఆర్ నటించిన శాంతి నివాసం చిత్రంలో రాజసులోచన తండ్రిగా, అనురాగం చిత్రంలో పిచ్చివాడిగా, దొంగల్లోదొర చిత్రంలో జైలు వార్డెన్గా, వీరాభిమన్యులో శకునిగా నటించారు శర్మ. విమల, పల్నాటి యుద్ధం, లక్షాధికారి, రక్త సంబంధం, ఇలా ప్రతి చిత్రంలో తనకి లభించిన పాత్రకు న్యాయం చేశారు శర్మ. ఆయన నటించిన చివరి చిత్రం శ్రీమతి. తన 43వ ఏటనే 1966 ఫిబ్రవరి 1న కేవీఎస్ శర్మ గుండెపోటుతో విజయవాడలో పరమపదించారు. ఆయనకు భార్య, 6 కుమార్తె ఉన్నారు. ఆ సమయంలో ఇన్ని చిత్రాల్లో నటించిన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో చిత్ర ప్రముఖులు పూనుకుని చందాలు వసూలు చేసి ఆ మొత్తాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. కంగుమనే స్వరంతో నవరసాలు పలికించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న శర్మ చివరి రోజులు ఇలా దుర్భరంగా ముగియడం బాధాకరం.